మన పెళ్లిళ్ళ సీజన్ కోసం మన సొంత మగ్గాలపైన మేము తయారు చేపించిన కంచి పట్టు శారీస్ తక్కువ రేంజ్లో ఈరోజు ఎపిసోడ్లో మనం చూసేద్దాం. హలో వ్యూయర్స్, నేను మీ కార్తిక్ పుత్త. వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ్ బ్రదర్స్. సో ఫస్ట్ శారీ మంచి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్కి రాణి పింక్ కలర్ కాంబినేషన్లో మనం చూస్తున్నామండి. ఈ శారీస్ అన్నీ మన మగ్గాలపైన తయారు చేయించిన వెరైటీస్ ఇవన్నీ. సో ఫస్ట్ శారీ ఒక శారీ మొత్తం ఒక ఆల్ ఓవర్ బ్రొకేట్ స్టైల్లో మనం తీసుకున్నాము. శారీ మొత్తం వచ్చేసి ఒక ఫ్లాట్ డిజైన్ అనేది తీసుకున్నాము, అలాగే మధ్య మధ్యలో ఒక పికాక్ డిజైన్ కూడా మనం తీసుకున్నాము. ఇదే డిజైన్ మనకు శారీ మొత్తం ఆల్ ఓవర్గా మనం కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి పైన బార్డర్ చూసుకుంటే ఒక 4 ఇంచ్ కడీ బార్డర్, మన గోల్డ్ కలర్ జరీతోటి 4 ఇంచ్ కడీ బార్డర్ లాగా మనం తీసుకున్నామండి ఈ శారీకి. ఈ కింద బార్డర్ చూసుకున్నట్లయితే కింద బార్డర్ వచ్చేసి సేమ్ ఒక 4 ఇంచ్ కడీ బార్డర్ వస్తుంది. దానిపైన ఒక 10 ఇంచెస్ వరకు రాణి పింక్ కలర్ కాంబినేషన్లో ఒక ఫ్లాట్ డిజైన్ లాగా తీసుకొని దానిపైన మళ్ళీ మధ్యలో ఒక మ్యాంగో లాగా ఇచ్చుకొని దాంట్లో ఒక నెమలిన్ డిజైన్ అనేది మనం కంటిన్యూ చేసుకున్నాము. సో ఇదే డిజైన్ మనకు శారీ మొత్తం కంటిన్యూ అవుతుంది. కింద బార్డర్ వచ్చేసి దగ్గర ఒక 14 ఇంచ్ బార్డర్ అనేది మనకు శారీ మొత్తం కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి పళ్ళు పాటు చూసుకుంటే ఒక 1 మీటర్ రిచ్ పళ్ళు అనేది మనం తీసుకున్నాము. మొత్తం ఒక గోల్డ్ కలర్ జరీతోటి మనం పళ్ళు అనేది డిజైన్ చేసుకున్నాము. 1 మీటర్ వరకు ఒక రిచ్ పళ్ళు అనేది మనం తీసుకున్నామండి. ఈ శారీకి బ్లౌజ్ చూసుకున్నట్లయితే కాంట్రాస్ట్ కలర్ ఏదైతే ఉందో రాణి పింక్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ అనేది మనం ఇచ్చాము. సేమ్ రాణి పింక్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాము, ప్లెయిన్ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చాము. స్లీవ్స్ కోసం మనం బార్డర్ అనేది కంటిన్యూ చేసుకున్నాము. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 5,365 రూపీస్ మాత్రమే అండి. పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది కాబట్టి మ్యారేజెస్కి కట్టుకోవడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. తక్కువలో కంచిపట్టు శారీస్ అని అంటే చాలా బాగుంటాయి, చాలా నీట్గా ఉంటాయి. ఇంకొక కలర్ కాంబినేషన్ అండి, మంచి రెడ్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్. మొత్తం శారీ మొత్తం ఒక బ్రొకేట్ స్టైల్లో గోల్డ్ కలర్ జరీతోటి బ్రొకేట్ స్టైల్లో ఒక ఫ్లాట్ డిజైన్స్ అనేది ఆల్ ఓవర్ శారీ మొత్తం వస్తుంది, చాలా రిచ్గా కనిపిస్తుంది. అండ్ పైన గ్రీన్ కలర్ బార్డర్ కాంట్రాస్ట్ కలర్ అనేది మనం తీసుకున్నాము. దానిపైన గోల్డ్ కలర్ జరీతోటి ఒక కడ్డీ బార్డర్ లాగా మనం తీసుకున్నాము, అలాగే అటు ఇటుగా ఒక డిజైన్ తోటి కూడా మనం తీసుకున్నాము సేమ్ గోల్డ్ కలర్ జరీతోటి. కింద బార్డర్ చూసుకుంటే సేమ్ పైన బార్డర్ లాగానే కింద బార్డర్ మనం కంటిన్యూ చేసుకున్నాము. దానిపైన ఒక 10 ఇంచెస్ వరకు ఒక మన నెమలితోటి నెమలి డిజైన్ లాగా తీసుకొని దానిపైన దాంట్లో ఒక ఫ్లవర్ డిజైన్స్ తోటి మనం కంటిన్యూ చేసుకున్నాము. ఈ శారీకి పళ్ళు పాటు చూసుకున్నట్లయితే కాంట్రాస్ట్ కలర్ ఉంది కదా గ్రీన్ కలర్, ఆ గ్రీన్ కలర్ తోటి మనం పళ్ళు ఒక 1 మీటర్ వరకు గోల్డ్ చరీతోటి చాలా రిచ్గా అనేది మనం డిజైన్ చేసుకున్నామండి. పళ్ళు మొత్తం ఈ విధంగా వస్తుంది, చాలా రిచ్గా ఉంటుంది ఈ పళ్ళు మొత్తం అంతా. బ్లౌజ్ వచ్చేసి సేమ్ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఒక కలనిత స్టైల్లో మనకు బ్లౌజ్ అనేది మనం తీసుకున్నాము. ఈ బ్లౌజ్ పైన మనము వర్క్ చేపించుకుంటాం కదా, వర్క్ చేపించుకొని శారీస్ క్యారీ చేస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. స్లీవ్స్ కోసం అనేది మనం బార్డర్ అనేది కంటిన్యూ చేసుకున్నాము. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 5,365 రూపీస్ అండి. సేమ్ ఈ శారీ కాస్ట్ కూడా చాలా తక్కువలో ఉంది, ప్యూర్ క్లాత్ కాబట్టి చాలా బాగుంది. అండ్ లైట్ వెయిట్ కూడా అండి, పట్టు అనగానే హెవీ అనుకుంటారు కాదు, చాలా లైట్ వెయిట్ ఉంది, క్లాత్ కూడా చాలా సాఫ్ట్ ఉంది. నెక్స్ట్ శారీ మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్కి రాణి పింక్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాము. అన్నీ కూడా మంచి ట్రెడిషనల్ కలర్స్ అండి. మొత్తం శారీ మొత్తం ఒక బ్రొకేట్ స్టైల్లో వస్తుంది, ఒక గోల్డ్ కలర్ జరీతోటి చాలా దగ్గరకి మనం బుటాస్ అనేది తీసుకున్నాము. ఈ విధంగా శారీ ఆల్ ఓవర్ మొత్తం బుటాస్ అనేది మనకు కంటిన్యూ అవుతుంది. పైన బార్డర్ వచ్చేసి ఒక 4 ఇంచ్ కడ్డీ బార్డర్ అనేది మనం తీసుకున్నామండి. అండ్ కింద బార్డర్ కూడా సేమ్ ఒక 4 ఇంచ్ కడ్డీ బార్డర్ అనేది మనం తీసుకున్నాము, అలాగే దానిపైన ఒక 10 ఇంచెస్ వరకు రాణి పింక్ కలర్ తీసుకొని దానిపైన ఒక నెమలి డిజైన్ అలాగే ఒక ఫ్లాట్ డిజైన్స్ తోటి మొత్తం ఒక బార్డర్ అనేది మనం తీసుకున్నాం. కింద ఒక కంప్లీట్ ఒక 14 ఇంచెస్ బార్డర్ లాగా ఒక మహానటి బార్డర్ లాగా కనిపిస్తుంది. కింద పళ్ళు పాటు చూసుకుంటే కంప్లీట్ ఒక 1 మీటర్ రిచ్ పళ్ళు అనేది మనం తీసుకున్నామండి, చాలా రిచ్గా కనిపిస్తుంది పళ్ళు అయితే. ఈ శారీకి బ్లౌజ్ పాట్ చూసుకుంటే రాణి పింక్ కలర్ కాంబినేషన్, కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో రాణి పింక్ కలర్ ఆ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ తీసుకున్నాము.
ఈ బ్లౌజ్ పైన మీరు వర్క్ చేపించుకొని శారీ కానీ క్యారీ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ స్లీవ్స్ కోసం కూడా మనం బార్డర్ అనేది కంటిన్యూ చేసుకున్నాము. ఈ శారీ కాస్ట్ కూడా వచ్చేసి 5,365 రూపీస్ మాత్రమే అండి. మన ఎపిసోడ్లో చాలా తక్కువ కలెక్షన్స్ మనం చూపిస్తున్నాము. మీరు ఒక్కసారి స్టోర్కి విజిట్ అవుతే ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ మన స్టోర్లో అవైలబుల్ ఉన్నాయి. ఈ శారీస్ అన్నీ మనం విజయ్ బ్రదర్స్ హైదర్ నగర్ కూకట్పల్లి బ్రాంచ్లో మనం చూస్తున్నాము. ఈ శారీస్ అన్నీ మీరు ఒక్కసారి స్టోర్కి కానీ విజిట్ అయ్యారు అని అంటే ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ కూడా మీరు చూసుకోవచ్చు. సో నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి రాణి పింక్ కలర్ కాంబినేషన్కి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్. ఇది కూడా ఇంకొక మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ అండి. రాణి పింక్ కలర్ కాంబినేషన్ పైన బ్రొకేట్ స్టైల్లో గోల్డ్ జరీ తోటి చాలా దగ్గర దగ్గరికి ఒక ఫ్లవర్ డిజైన్, అలాగే మధ్య మధ్యలో ఒక పికాక్ డిజైన్ అనేది మనం తీసుకున్నాము. ఈ డిజైన్ మొత్తం చాలా దగ్గర దగ్గరకు ఉంటుంది, చాలా బాగుంటుంది. పైన ఒక 3 ఇంచెస్ బార్డర్ అనేది మనం గోల్డ్ జరీ తోటి మనం డిజైన్ చేసుకున్నాము. అలాగే కింద బార్డర్ వచ్చేటప్పటికి ఒక 14 ఇంచ్ బార్డర్ అనేది తీసుకున్నాము. కింద ఒక గ్రీన్ కలర్ బార్డర్ మనం తీసుకొని ఒక 4 ఇంచెస్ వరకు గ్రీన్ కలర్ బార్డర్ తీసుకొని దానిపైన గోల్డ్ జరీ తోటి పికాక్ డిజైన్ యాజ్ వెల్ అస్ ఫ్లవర్ డిజైన్ అనేది మనం డిజైన్ చేసుకున్నాము. దానిపైన ఒక 6 ఇంచెస్ బార్డర్ మళ్ళీ తీసుకొని దానిపైన గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్ లాగా మనం కంటిన్యూ చేసుకున్నాము. ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలానే కంటిన్యూ అవుతుంది. కంప్లీట్ ఒక 10 ఇంచెస్ టు 12 ఇంచెస్ బార్డర్ అనేది, ఒక మహానటి బార్డర్ అనేది మనకి కింద కనిపిస్తుంది. ఈ శారీకి పళ్ళు పాటు చూసుకుంటే మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో కంప్లీట్ 1 మీటర్ రిచ్ పళ్ళు అనేది మనం తీసుకున్నామండి దీనికి. ఈ శారీకి బ్లౌజ్ చూసుకుంటే ఒక కల్నేత స్టైల్లో తీసుకున్నాము. సేమ్ ఒక పింక్ రాణి పింక్ కలర్ కాంబినేషన్, మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఏదైతే ఉంటుందో దానిపైన ఒక కల్నేత స్టైల్లో బ్లౌజ్ అనేది మనం డిజైన్ చేసుకున్నాము. ఈ శారీకి ఈ బ్లౌజ్ పైన మీరు వర్క్ చేపించుకొని కొంచెం డిజైనర్ బ్లౌజ్ లాగా స్టిచ్ చేపించుకొని క్యారీ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ మనం స్లీవ్స్ కోసం అనేది బార్డర్ అనేది ఏదైతే ఉందో అది కూడా మనం స్లీవ్స్ కోసం కంటిన్యూ చేసుకున్నాము. ఈ శారీ కూడా కాస్ట్ వచ్చేసి 5,365 రూపీస్ మాత్రమే అండి. ఇందులో ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా ఉంది, అది కూడా చూద్దాం. మంచి గ్రీన్కి రాణి పింక్ కలర్ కాంబినేషన్ అండి. శారీ మొత్తం ఒక బ్రొకేట్ స్టైల్లో బుటీస్ లాగా చాలా దగ్గర దగ్గరికి బుటీస్ లాగా ఒక గోల్డ్ జరీ తోటి మనం డిజైన్ చేసుకున్నామండి. పైన బార్డర్ వచ్చేసి కంప్లీట్ ఒక 5 ఇంచ్ బార్డర్ అనేది వస్తుంది. కంప్లీట్ ఒక 3 ఇంచెస్ ఏమో ఒక కడ్డీ బార్డర్ లాగా తీసుకున్నాము. అండ్ పైన ఒక 1 ఇంచ్ ఒక ఫ్లాట్ డిజైన్ తోటి గోల్డ్ జరీ తోటి మనం డిజైన్ చేసుకున్నాం బార్డర్ అంతా. అండ్ కింద బార్డర్ చూసుకున్నట్లయితే సేమ్ పైన బార్డర్ చూసినట్టు ఒక 4 ఇంచ్ బార్డర్ అయితే పైన బార్డర్ లాగా మనకు కంటిన్యూ అవుతుంది. దానిపైన ఒక 10 ఇంచ్ బార్డర్ అనేది మనకు మంచి పికాక్ డిజైన్ యాజ్ వెల్ అస్ ఫ్లాట్ డిజైన్స్ లాగా తీసుకొని కంప్లీట్ శారీ మొత్తం మనం డిజైన్ చేసుకున్నాము. ఈ సేమ్ కింద ఒక మహానటి బార్డర్, ఒక 14 ఇంచ్ మహానటి బార్డర్ మనకు కనిపిస్తుంది. పళ్ళు పాటు చూసుకుంటే ఈ శారీకి కంప్లీట్ ఒక 1 మీటర్ వరకు రిచ్ పళ్ళు అనేది మనం తీసుకున్నామండి. గోల్డ్ జరీ తోటి మనం డిజైన్ చేసుకున్నాము. రిచ్ పళ్ళుగా 1 మీటర్ వస్తుంది కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్లో. పింక్ కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో రాని పింక్ కలర్ కాంబినేషన్. అండ్ ఈ శారీకి బ్లౌజ్ పాటు చూసుకుంటే కాంట్రాస్ట్ కలర్ కాంబినేషనే, రాణి పింక్ కలర్ కాంబినేషన్లో మనం బ్లౌజ్ అనేది ఇచ్చాము, ప్లెయిన్ ఇచ్చాము బ్లౌజ్ మొత్తం. అండ్ స్లీవ్స్ కోసం బార్డర్స్ అనేవి మనం కంటిన్యూ చేసుకున్నాము. ఇది కూడా కొంచెం ఒక డిజైనర్ స్టైల్లో బ్లౌజ్ స్టిచ్ చేపించుకొని దీంతో వర్క్ కానీ చేపించుకొని శారీస్ క్యారీ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ నేను మీకు చూపించే శారీస్ ఏవైతే ఉన్నాయో చాలా తక్కువ కలెక్షన్ మేము మీకు చూపిస్తున్నామండి. మీరు ఒక్కసారి స్టోర్స్కి కానీ విజిట్ చేశారంటే ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ మీరు స్టోర్లో చూడొచ్చు. అండ్ చాలా రీజనబుల్ ప్రైస్, ఇవి మనం మన మగ్గాల పైన తయారు చేపిస్తున్నాం కాబట్టి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా పడుతున్నాయి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి కూడా 5,365 రూపీస్ మాత్రమే. చూశారు కదండి, లైట్ వెయిట్ కంచిపట్టులోని కొన్ని లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని కలెక్షన్స్ తోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఒకసారి కొట్టేస్తే మేము చేసే వీడియోస్ ప్రతి ఒక్క అప్డేట్ మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.